ఈడీ అక్కడ విచారణకు రమ్మంటోంది. అసలు కేవలం మద్యం లిక్కర్ స్కామ్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ కక్షపూరితమైన చర్యగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కవిత ఆరోపిస్తోంది, ధర్మం గెలుస్తాను అని ఆమె చాలా ధీమాగా చెప్తోంది. అయితే లిక్కర్ స్కామ్ చుట్టూ కూడా అనేక మంది ఎవరైతే దోషులుగా ఇప్పుడు ఈడీ కావచ్చు, సిబిఐ పేర్కొంటుందో, వాళ్ళు వన్ బై వన్ విచారణకు వస్తున్నారు, అరెస్టులు కూడా అవుతున్నారు. అయితే కవిత ఎపిసోడ్లో విచారణ వరకు ఆగుతోందా, అరెస్ట్ జరుగుతోందా, నెక్స్ట్ ఏం కాబోతోంది, ఆమె దోషిగా మొత్తం కూడా తేలబోతోంది అనేది కూడా చాలా ఉత్కంఠగా మారింది. ఇదే అంశం పైన మనతో పాటు చర్చించేందుకు మాజీ శాసనసభ్యులు, సీనియర్ విశ్లేషకులు, నాయకులైనటువంటి గోన్ ప్రకాష్ రావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. నా ఒకవైపు మహిళా రిజర్వేషన్ లేక దేశంలో అనేక మందికి అవకాశం లేదని చెప్పి దీక్ష చేస్తుంటే, మరొక వైపు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మండం వేధింపులు కాదా అని ఇవాళ కవిత గారు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తారు మీరు? సార్, ఆమె 2014 నుంచి 19 వరకు లోక్సభ సభ్యురాలు ఉండే, 14 మేనిఫెస్టోలు పెట్టారు, 18 మేనిఫెస్టోలు పెట్టారు. ఇది పార్టీ తరఫున కాకుండా జాగృతి, దాన్ని ఇంతవరకు జాగృతి తెలంగాణనే నేను ఏదో చేశాను, ఇప్పుడు భారతీయ రాష్ట్ర జాగృతి అనేది అవుతుందో మొదటి కార్యక్రమం అనౌన్స్ చేశారు మొన్న. పార్టీ తరఫున కాదు, ఆమె ఒక అంటే దేశంలో ఎవరికి ఇంత పట్టింపు లేదు, ఇది మేనిఫెస్టోలో పెట్టినని దానికోసం దీక్ష అన్నది. ఎప్పుడు అనౌన్స్ చేసిందండి? అనౌన్స్ చేసి ఒక 4-5 రోజులు అయింది కదా, 9th. అంటే సిబిఐలో ఆమె అప్పటికే వచ్చి 91 ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసి 95-91 నోటీస్ ఇచ్చి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూపుతున్నప్పుడే ఈ 9th పెట్టుకున్నది కదా. పెట్టుకునే ఉద్దేశం ఏంది? మహిళ, ఇది ఎప్పటి బిల్లు? 96-98 మళ్ళీ యూపీఏ కాలంలో కూడా, అప్పుడు లల్లూ ప్రసాద్ గారు ముఖ్యమంత్రి బీహార్, 89 నుంచి 15 వర్షాలు. అలాగే ములాయం సింగ్ గారు మొదటిసారిగా ముఖ్యమంత్రులు అయినారు 89. సో వాళ్ళు 700 మందిని పార్లమెంట్ పెంచడము, 1/3 మహిళలకు ఇవ్వడం మీద దాన్ని అది అక్కడ సెలెక్ట్ కమిటీ అయింది. మళ్ళీ ఎప్పుడో యూపీఏ కాలంలో ఏదో షేక్ చేయాలని చూసారు. అప్పుడు మిత్రపక్షాలైన ఆర్జేడీ కానీ మళ్ళీ ములాయం సింగ్ వాళ్ళు 39, సమాజ్వాదీ 21, ప్లస్ ఆర్జేడీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఆయన మంత్రులు కూడా ఉండే కదా యూపీఏ ప్రభుత్వంలో. తో వాళ్ళ వలన ఏదైతుందో దాన్ని మళ్ళీ తేలేకపోయింది. ఎందుకంటే మీకు 2004 నుంచి 9 వరకు 149 స్థానాలు మాత్రమే లోకసభ, 2009 నుంచి 14 వరకు 4 అంతే, 204 or 5 or 6 లోక్సభ సభ్యులు. తో 60-70 స్థానాలు లేక యూపీఏ స్మూత్ఫుల్గా నడుస్తూ ఉంటే దీన్ని చిక్కులు తెచ్చుకునే పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ను, సోనియా గాంధీని ఆకాశం ఎత్తింది. చాలా సంతోషం, దాంట్లో అనుమానం లేదు. ఇది కారణం ఏంటంటే, దీన్ని పెట్టుకొని ఏదైతుందో ఒక ట్రయల్, రేపు ఈడీ పిలిచినా సిబిఐ పిలిచినా ఢిల్లీ కదా, అక్కడ దీన్ని హైలైట్ చేసుకొని ఒక ఇష్యూ, నేషనల్ వీళ్ళకు మీడియా కవర్ చేయడం లేదు. ఇవాళ బీఆర్ఎస్ పెట్టినా, ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా ఏ నేషనల్ మీడియా దాన్ని అది చేయలేదు. ఇప్పటి వరకు కూడా ఏదైతుందో దీన్ని ఏదో ఒక కౌంట్ కింద తీసుకోలేదు. లేటెస్ట్గా వచ్చిన ఇండియా టుడే జనవరిలో చేసి వాళ్ళది రిలీజ్ చేశారు, ఫిబ్రవరిలో. ఎప్పుడు ఇక్కడ సారు కారు 16 అంటే 9 వచ్చింది, సొంతగా ఆమె ఓడిపోయింది 7 ఎమ్మెల్యేలు కలిసి. దాంట్లో ఎన్ని వచ్చినాయండి? గత ఆగస్టులో చేశారు 2022, 8 స్థానాలు మాత్రమే, 6 బీజేపీకి. మళ్ళీ మొన్న ఫిబ్రవరిలో వచ్చింది కూడా సేమ్ థింగ్, 2 కాంగ్రెస్, 1 ఎంఐఎం. తో ఇది దీనికోసమే ఆమె దీక్ష, రైట్? ఓకే, చాలా మంచి ఇష్యూ. బతుకమ్మ ప్రపంచం అంతా నేర్పింది, అప్పటికి బతుకమ్మ ఎవరు తెలియదు ఆమెకు. చాలా సంతోషము. నేను అడుగుతున్నా, నీవు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది పాయింట్అవుట్ చేస్తున్నావు, 2014 మీరు పార్టీ అధికారంలో రావడానికి అల్లుడెక్కడ వంటడు, బిడ్డెక్కడ వంటది, చీర ఎక్కడ కట్టుకుంటుంది, 2-బెడ్రూమ్ అని ప్రతి 105 సభల్లో ప్రసంగించింది ఆయన 2004. ప్రతి సభలో మొదటి విడత 5,000 హౌసెస్ ఇస్తాడు. ఈరోజు నేను రికార్డెడ్గా కావాలంటే కవితను మీ ఏబిఎన్కి పిలిపేయండి, ఇక్కడన్నా అక్కడ ఆమె ఎప్పుడు టైం ఇచ్చినా కూడా. ఆమె నియోజకవర్గంలో 3 లక్షలు మాత్రమే 2-బెడ్రూమ్కు, ఏది శాంక్షన్, ఏది కన్స్ట్రక్షన్, గవర్నమెంట్ ల్యాండ్ అనుకోండి. బట్ కవిత ఇష్యూలో అంటే అర్బన్ కాన్స్టిట్యూన్సీ 5 లక్షలు అని చెప్పాడు.
మొదటి విడత 10,000 ఇంటి స్థానం చెప్పిండు బిడ్డ క్యాంపెయిన్ పోయి 9లో చెప్పిండు 14లో నిజామాబాద్ చెప్పిండు అట్లే పద్మారావు గారు కన్ఫరెన్స్ల అట్లే ప్రణయ్ కన్ఫరెన్స్ల ఎన్ని ఇచ్చిండీ మేనిఫెస్టో కదా 3 ఎకరాలు దళితునికి గిరిజనికి నేను ఈ హామీలు ఏవైతే ఇస్తున్నానో అట్లే మండలానికి ఒక అద్భుతమైన స్కూలు ఎల్కేజీ టు పీజీ విత్ స్విమ్మింగ్ పూలు రూమ్కిద్దరే పేదవాడు ఇవన్నీ ఏం చెప్పిండు నేను ప్రొఫెసర్లు ప్లానింగ్ కమిషన్ మెంబర్లు తర్వాత జడ్జులు రిటైర్ జడ్జులు వీళ్ళందరితోటి చర్చించి సాధ్యమైన హామీలు ఇచ్చిందని చెప్పిండు అది ఏం అమలు చేసిండు అనేది మనం డీటెయిల్ అవసరం లేదు 2018లో 100,000 రూపాయలు రుణమాఫీ నిరుద్యోగ వృత్తి 3,000 కాంగ్రెస్ చేస్తే